శీతాకాలం వచ్చేసింది, చలి జోరందుకుంటుంది. ఈ కాలంలో ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు కూడా ఊపందుకుంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు రోజువారీ అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ చలికాలంలో అధికంగా నీళ్లు తాగాలి. తద్వారా శరీరానికి సరిపడ నీళ్లు అందుతాయి. ఫలితంగా శరీరం హైడ్రేట్గా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. చలికాలంలో గర్భిణీ స్త్రీలు టీ కాఫీలకు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు జ్యూసులు తాగడం మంచిది. చలికాలంలో జబ్బులు రాకుండా ఉండాలంటే తరచూ సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉండాలి. అనారోగ్యంతో ఉన్నవారికి గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండటం మంచిది. క్రమం తప్పకుండా చిన్నపాటి యోగాలు చేస్తుండాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. కంటికి సరిపడ నిద్రపోవాలి. ఉదయం సాయంత్రం వేళల్లో లేలేత సూర్యకిరణాలు పడే సమయంలో ఎండలో కాసేపు ఉండాలి. ఫలితంగా శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. అలాగే ఇతర చర్మ సమస్యలు తలెత్తకుండా శరీర తత్వానికి నప్పే మాయిశ్చరైజర్ను ఉపయోగించాలి. మరిన్ని విషయాల కోసం మా హాస్పిటల్ని సంప్రదించండి. మా అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్స్